హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీతోటి మన ఒబెసిటీ ట్రీట్మెంట్ చేసే క్లినిక్స్ ఉంటాయి కదా, వాళ్ళు మనకి సజెస్ట్ చేసేటువంటి డైట్ ప్లాన్స్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు ఫస్ట్ మార్నింగ్ 6 o'clockకి 30 minutes వాకింగ్ చేయాలి, అండ్ దెన్ 6:30కి కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో లెమన్ పిండుకొని తాగాలి. సో ఇది ఎట్లా అంటే, ఎవ్రీ 2 hours మనం ఫుడ్ తీసుకునే ప్రాసెస్ అన్నమాట. 8:30కి 2 idlis లేకపోతే 2 dosa కొంచెం ఉప్మా ఎట్సెట్రా ఇట్లా ఏదైనా, బట్ క్వాంటిటీ మాత్రం 2 idlis క్వాంటిటీ. సో మనం అట్లానే తీసుకోవాలి. అండ్ దెన్ 10:30కి సలాడ్, వెజిటబుల్ సూప్స్, ఫ్రూట్స్, బటర్ మిల్క్. సో ఇట్లా మనం ఏదైనా తీసుకోవచ్చు 10:30కి. అండ్ 12:30కి 1 cup రైస్ మాత్రమే తీసుకోవాలి. దాంట్లో కర్రీ ఏదైనా తీసుకోవచ్చు, పప్పు, సాంబార్, కాకపోతే ఇగురు కూరలు, ప్రిఫరబుల్లీ ఇగురు కూరలు తీసుకుంటే మంచిది, స్పైసీనెస్ తగ్గించాలి. అండ్ 3:30కి మళ్ళీ సలాడ్ లేకపోతే బటర్ మిల్క్ మళ్ళీ తీసుకోవచ్చు. అండ్ 5:30కి సూప్ లేకపోతే రాజ్మా లేకపోతే బఠానీ లేకపోతే శనగలు ఏదైనా సరే కొంచెం వేయించుకున్న బాయిల్ చేసుకున్నవి ఏవైనా సరే తీసుకోవచ్చు. లైక్ మనకు కావాలంటే కొంచెం లైట్గా చాట్ లాగా చేసుకుని కూడా తీసుకోవచ్చు. అండ్ 7:30కి మళ్ళీ 2 pulkalu లేకపోతే 2 jonna rottelu అది కూడా పప్పుతోటి తీసుకోవాలి, లేదంటే వెజిటబుల్ కర్రీ, అది కూడా ఇగురు కూర లాంటివి అయితే ప్రిఫరబుల్లీ బాగుంటుంది. అండ్ 8 o'clockకి మళ్ళీ బటర్ మిల్క్. అండ్ దెన్ లాస్ట్లీ 8:30కి 30 minutes మళ్ళీ వాకింగ్. సో 8 o'clockతో మన తీసుకోవాల్సిన ఫుడ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఒక డేకి. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎక్కడైనా సరే మనకు నచ్చినట్టుగా మనం ఏమనుకుంటామంటే, ఇన్ జనరల్గా మనం తీసుకునే ఫుడ్ని తగ్గిస్తే సరిపోతుందని, బట్ నాట్ లైక్ దట్. మనం సమతుల్యమైన పౌష్టికమైన ఆహారాన్ని మనం తీసుకోవాలి. సో వాళ్ళు మనకి ఈ ఎట్లా చెప్తారంటే, మొత్తం ప్రోటీన్స్, మినరల్స్ మనకి పర్ డేకి మనకు కావాల్సిన ఐటమ్స్, అంటే మనం రెగ్యులర్గా తీసుకునే టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మనం తగ్గిస్తాం కదా క్వాంటిటీ, బట్ వాళ్ళు దాన్ని తగ్గించి దాన్ని కాంపెన్సేట్ చేయడానికి, మనకి నీరసంగా ఉండకుండా ఉండటానికి ఎటువంటి ఫుడ్ మనం తీసుకోవాలి అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో నేను దీన్ని తెలుసుకున్నాను, ఈ డైట్ ప్లాన్ అనేది, అందుకే నేను మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇవన్నీ మనం తీసుకున్నా కూడా మనకి ఎప్పుడైనా బాగా ఆకలి అనిపించినా, లైక్ మనం బటర్ మిల్క్ అనేది ఎన్నిసార్లైనా ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. బటర్ మిల్క్ చాలా పల్చగా ఉండాలి, పల్చటి మజ్జిగ అన్నమాట. ఇప్పుడు మనం ఒబెసిటీ క్లినిక్స్లోకి వెళ్ళి మనం ట్రీట్మెంట్ ఒకవేళ తీసుకున్నా కూడా, మనం ఈ ఫుడ్ తీసుకుని వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే, మనం ఒకవేళ వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా మనం ఎప్పుడైతే మనం రెగ్యులర్ ఫుడ్కి మనం వచ్చేస్తామో, అప్పుడు మనం నార్మల్గా వెయిట్ గెయిన్ కూడా అవుతాం ఆటోమేటిక్గా. సో మనం డైట్ ప్లానింగ్ ఎలా ఉండేది అని తెలుసుకోవడానికి మాత్రమే నేను చూపిస్తున్నాను. సో మనం ఇటువంటి డైట్ మనం రెగ్యులర్ బేసిస్లో వెయిట్ లాస్ అవ్వాలని స్ట్రాంగ్గా మనం అనుకుంటే, ఇలాంటి ఫుడ్ మనం తీసుకుని మన ఇంట్లోనే ఉండి కూడా మనం వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. సో నేను ఫ్యూచర్లో ఇంకొక డైట్ ప్లాన్ కూడా చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.